132వ కీర్తన ఎవరు రాశారో తెలియని కీర్తనలో ఒకటి. కొంతమంది దావీదు రాశారంటారు, కొంతమంది సొలొమోను రాశారని చెప్తారు. దావీదు రాశాడా సొలొమోను రాశాడా అనేది తెలియదు, కానీ చాలామంది సొలొమోను రాశాడని నమ్ముతారు. ఎందుకంటే ఈ కీర్తన ఆరంభంలో ఏముందంటే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాము అనేది. ఒకవేళ ఇదే కీర్తన నేను రాయాల్సి వస్తే ఆ విధంగా రాయను, నాకు కలిగిన బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాము అని రాస్తా. సో దాన్ని ఆధారం చేసుకొని మనం ఏం తలంచవచ్చు అంటే, ఈ కీర్తన సొలొమోను రాసిన కీర్తన. ఉదాహరణకి 131వ కీర్తన మనం పరిశీలన చేస్తే, యాత్రా కీర్తన దావీదుది అని ప్రత్యేకంగా రాశారు. అక్కడున్న మొదటి వచనాన్ని చూస్తే, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు. ఒకవేళ 132వ కీర్తన కూడా దావీదే రాసుంటే, మనం చదువుకున్న భాగంలో యెహోవా నాకు కలిగిన బాధలన్నింటినీ నా పక్షమున జ్ఞాపకం చేసుకునుము అని రాసింటా. ఎందుకు ఈ మాట నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, దావీదు పక్షంగా వేరే వాళ్ళు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ఇది. దావీదు పక్షంగా వేరే వాళ్ళు చేస్తున్న విజ్ఞాపన అది సొలొమోనుని చాలా మంది చెప్తారు. అలాగే కొన్ని రెఫరెన్సెస్ కూడా దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉన్నాయి. నేను చిన్నగా చెప్తున్నానని మీరు చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోవద్దండి, నిద్రపోవద్దు, కొంచెం సేపే చెప్తాం, అయిపోయింది. రోజు ముగించే దానికంటే కూడా ఇంకా ఎక్కువ పెందల కాడే ముగిస్తాం. దావీదునకు కలిగిన బాధలన్నింటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మాట చదివినప్పుడు మొదటిసారి కొంచెం కొత్తగా అనిపించింది. దావీదుకు కలిగిన బాధలు, దావీదుకు బాధలు ఏంటి అసలు, దావీదుకు బాధలు కలగటం ఏంటి, దావీదు రాజు కదా, దావీదుకు అన్నీ ఉన్నాయి కదా, ఏం లేదు, వాట్ నాట్, ఏం లేదంటే ఏం కొరత లేదు, అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు దావీదు జీవితంలో బాధలు ఎందుకు ఉన్నాయి? ఆయన రాసింది కూడా కాదు ఇది, అందుకే నేను మొట్టమొదటే దానికి ఒక కంక్లూజన్ ఇస్తా వచ్చాను. అది సొలొమోను రాసిన కీర్తన. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నింటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాము. నేను చెప్తా వచ్చాను, బైబిల్ స్టడీకి చాలా మంది రాలేదు కాబట్టి మరలా చెప్తాను, క్రైస్తవ్యం అంటే పూల పానుపు కాదు. క్రైస్తవ్యం అంటే ముళ్ళ నడక. వినపడకపోతే బాక్సుల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేటప్పుడు మళ్ళా మీరు ఎదురు చెప్పకండి, అంటే మీలో మీరు మాట్లాడుకోకండి. వినపడకపోతే ఎక్కడ బాక్స్ మీకు అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి వినడానికి ప్రయత్నం చేయండి. మన దగ్గర చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. బైబిల్ని ఇప్పటికే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరగేసి అందులో పాండిత్యం సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్తుంటే వినరు. చిన్న చిన్న సంఘాలకు వెళ్ళినప్పుడు దాదాపు 30 మంది కూడా ఉండరు, ఏది చెప్పినా కానీ కన్ను ఆర్పకుండా వింటూ ఉంటారు. మన దగ్గర అలా ఉండదు. నేను అందుకే మొదట్లో నేను చెప్పేటప్పుడు అందరిని చూస్తూ చెప్పేవాడిని, తర్వాత చూసే ధైర్యం నాకు పోయింది. ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, అబ్బా నువ్వు కూడా చెప్తున్నావా అని ఒకళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇంకొకళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఎంతసేపు చెప్తావు, చాలే అన్నట్టుంటుంది. ఇంకొకళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మాకంటే చిన్నోడు, నిన్న కాక మొన్న వచ్చాడు, ఈయన కూడా చెప్పేవాడా అన్నట్టుంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది, ఆప సోపాలు పడతా ఉంటారు. అది చూడలేక నేను కళ్ళు మూసుకొని చెప్పడం స్టార్ట్ చేశా. చెప్పినాను సేపు కళ్ళు మూసుకొని చెప్తాను, ఎందుకు వచ్చిన బాధ, ముందుకెళ్ళలేకపోతా ఉన్నాం. అదే కొన్ని కొత్త సంఘాల్లో ఎట్లా ఉంటుందంటే, చెప్తా ఉంటే అబ్బా వీళ్ళు ఇంటా ఉన్నారే, ఇంకో గంట చెప్తే బాగుండు అనిపిస్తుంది. మీరు అంతకంటే బాగా విని వింటారు, అది కాదు ఇక్కడ సందర్భం. ఎంత వింటే అంత మేలు పొందుతాం. ఎవరు చెప్పారనేది కాదు, చెప్పేది మాత్రం దేవుడు వాక్యమే,
అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు చెప్పినా కానీ దేవుని వాక్యమే చెప్తారు, బయటదేం చెప్పరు మీరు. కాకపోతే శత్రువు ఏంటంటే రకరకాల తలంపులను ముందుగానే మనలో రూట్ చేస్తాడు, విత్తుతాడు, వినకుండా, ఏ పక్షంలోనైనా ఒక్క ముక్క కూడా వినకుండా ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి సంసిద్ధం చేస్తాడు నిన్ను నన్ను. దాని నుంచి మనం బయటకు రావాలి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకుంది. దావీదుకి బాధలు ఏంటి? పాత దినాల్లో ఇక్కడ నరసాయపాలెం ఏదో ఊరుందా, ఆ ఊర్లో సువార్త కొడుకు జరుగుతుందంట. సువార్త కొడుకు జరుగుతూ ఉంటే సేవకుడు దగ్గరగా చెప్తా ఉన్నాడు, మీ బాధలన్నీ పోతాయి, మీ కష్టాలన్నీ పోతాయి, మీ రోగాలన్నీ పోతాయి, మీ అప్పులన్నీ పోతాయి, మీ కష్టాలన్నీ పోతాయి, మీకు బాధలు ఏముండవు, యేసు ప్రభువు అంగీకరించండి అని చెప్తా ఉంటే పాపం నిజమే కావాలని చెప్పి ఒక ఆమె రక్షణ తీర్మానం చేసుకుంది. చేసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత ఇక ఒక్కటే తప్పు కొడుతూ ఉంటారు కదా, బాప్తిస్మం తీసుకోండి తీసుకోండి, లేట్ చేయొద్దు లేట్ చేయొద్దు అని తీసుకోవాలి, అది అవసరం. కానీ దేనికోసం ఆశించి రక్షణ పొంది బాప్తిస్మంలో పాల్పొంది దానివల్ల ఉపయోగం ఉండదు. సరే బాప్తిస్మం అంటున్నారు కదా, ఇది కూడా తీసుకోవాలి కావాలని చెప్పి అది కూడా తీసుకుంది. ఇక తీసుకున్న దగ్గర నుంచి చూడండి, ఒకటే బాధలు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు. అంటే ఆమె ఇక రోజు కూడా కన్నీటితోనే ఉంటుంది. ఒకరోజు మళ్ళా సరే ఎటు రక్షణ పొందాం కదా, బాప్తిస్మం తీసుకున్నాం కదా, ఇది ఎలా ఉంటుందంటే విడిపోలేక కలిసి బ్రతుకున్నట్టు ఉంటుంది. బయటికి వెళ్ళలేము, లోనే ఉండలేము అన్నట్టు ఉంటుంది చాలామంది. ఎటు రక్షణ పొందాం కదా, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు అందులోనే పడి మగ్గుతూ ఉంటారు. అలా పాప మామి కూడా తీసుకొనుంది. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, నిజంగా దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తే, నిజంగా నీ పాపపు జీవితాన్ని నువ్వు మానుకుంటే, నిజంగా నీ జీవితంలో రక్షణ కార్యం జరిగితే, యేసు ప్రభువే నా రక్షకుడని నువ్వు అంగీకరిస్తే రక్షణ పొందటంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదు, అలాగే బాప్తిస్మం తీసుకోవటంలో ఎలాంటి ఆలస్యం కూడా చేయకూడదు. అంతమా అలా కాకుండా దేనికోసమో, ఎవరో ప్రోత్సాహం కోసమో, ఎవరో పురుకు ఎవరో బలవంతం చేస్తున్నారని అరే తీసుకోక, చాలామంది ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బాప్తిస్మం తీసుకోకపోతే నరకానికి వెళ్తారంట. సరే ఎట సచ్చి బతికినా పర్లేదు, ముందు బాప్తిస్మం తీసుకుందాం అనే ఆలోచన చాలామందికి వస్తుంది. అది కరెక్ట్ కాదు. నిజంగా కూడా దేవుడు నీ హృదయంలో కార్యం చేయాలి. ఆ కార్యం జరిగినప్పుడు నువ్వు వెంటనే రెస్పాండ్ అవుతావు దానికి. ఇంకెప్పుడు నాకు బాప్తిస్మం, ఇంకెప్పుడు నాకు బాప్తిస్మం, నేను తీసుకోవాలా, నా ప్రభుత్వం నేను ఏకమైపోవాలనే ఆలోచన మనకు వస్తుంది. అది జరగనప్పుడు ఎన్నాళ్ళైనా కానీ అలాగే ఉంటా. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే ఆమె ఇంకా కొనసాగుతూ ఉంది ఎట్లాగో బలవంతంగా. ఒకరోజు మళ్ళా ప్రత్యేక కొడుకులు జరుగుతూ ఉన్నాయి. మరలా బోధకుడు స్టార్ట్ చేశాడు, యేసు ప్రభువు నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, మీ కన్నీళ్లు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీకు సంబంధించిన అన్ని బాగానే ఉంటాయి, చక్కగా యేసు ప్రభు నమ్ముకోండి, నమ్ముకోకపోతే మీకు బాధలే అన్నాడంట. వెంటనే లేచింది సమూహంలో ఉందా, చెప్పారు లేవా, ఇట చెప్పి కదా నన్ను మోసం చేసింది ఉందంట, ఇట చెప్పి కదా నన్ను మోసం చేసింది, మీరు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి నాకు కష్టాలే కన్నీళ్లే ఇబ్బందులే ఇవన్నీ నేను చెప్పానని మీరు బాప్తిస్మం తీసుకోకుండా ఆగమని కాదు దాని ఉద్దేశం. నిజంగా కార్యం జరగాలి మన జీవితంలో. నిజంగా కార్యం జరిగింది అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో. ఒక ఫైనాన్స్ మినిస్టర్ కార్యం జరిగింది, ఆయన వెంటనే ఫిలిప్పుని అన్నాడు, ఇవో నీళ్లు ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేంటి ఆటంకం అన్నాడు. నిజంగా మన హృదయాల్లో కార్యం జరిగితే దేవునిలో ఐక్యం అవటానికి, బాప్తిస్మం తీసుకోవటానికి వెనకంజ వేయకూడదు. అలాగా కాకుండా మనకి ఏదో ఎవరో చెప్పారు, ఏదో దేవుడు మాట్లాడలేదు, రెండు రకరకాల ప్రలోభాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏమంటారంటే దుప్పట్ల కోసం పోయిన క్రైస్తవులు అంటారు, ఉద్యోగాల కోసం పోయిన క్రైస్తవులు అంటారు, రిజర్వేషన్ల కోసం పోయిన క్రైస్తవులు అంటారే తప్ప యేసు ప్రభు కోసం పోయిన క్రైస్తవులు అంటారు. పాత దినాల్లో స్వతంత్రం రాక మునుపు 75 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు అన్నమాట. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి.
ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళకి అన్నింటిలో కూడా ప్రథమ స్థానం ఉండేది. దానికోసం యేసు ప్రభు నమ్ముకుంటామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే రగ్గులు దుప్పట్లు చీరలు ఇవన్నీ పంచేవాళ్ళు, దానికోసం యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రలోభాలకి చాలా మంది గురయ్యి యేసు ప్రభు మేము కూడా నమ్ముకున్నామని చెప్పి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటా ఉన్నారు, ఇతరులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. అలాగ మనం ఉండకూడదు. మరి బాధలు రావా అంటే అందరికీ వస్తాయి. ఏ మనిషి కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా, మీరు ఏ బిడ్డ అయినా పుట్టగానే నవ్వటం చూసారా? కిలకిలామని ఎవరైనా నవ్వారా? దాని సంకేతం ఏంటి? దాని అర్థం ఏంటి? శ్రమలోకి మనం అడుగు పెడతా ఉన్నాం, దానిలో సంతోషం ఎలా ఉంటుంది? పుట్టగానే ఏం చేస్తారంట? ఏడుస్తారు. భూమంతా శపించబడింది. ఆ శపింపబడిన భూమిలో మనం ఉన్నాం. ఇక్కడ శ్రమ లేకుండా ఎలా ఉంటుంది? బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? కష్టం లేకుండా ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరిగా ఉంటుంది. మనకి ఎంత బాగా కనపడినా, ఎంత ధనికుల్లా కనపడినా, ఎంత ఇబ్బంది లేని వాళ్ళ కనపడినా, ఎంత చక్కగా కనపడినా, ఏదో ఒక రకంగా చాలా మంది కంపేర్ చేసుకుంటారు, అబ్బా వాళ్ళలాగుంటే ఎంత బాగుండు, వీళ్ళకి బాధే లేదే, ఇంటి నిండా డబ్బులే, ఇంటి నిండా వెహికల్సే, కార్లే, బంగ్లాలే, రోజుకో తిండి, రోజుకో బట్ట, రోజుకో వస్త్రం, అబ్బా ఇలా ఉంటే ఎంత బాగుండో అనుకుంటారు. అలా ఉన్నా కానీ బాధలు తప్పు. ఏం చెప్తా ఉన్నారంటే క్రైస్తవ ఒక మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా బాధల వలయంలో నుంచి వెళ్లాల్సిందే చనిపోయేంత వరకు. అయితే ప్రభువు నమ్ముకొని ప్రభులో బ్రతకడం వల్ల మనకు వచ్చే ధైర్యం ఏంటంటే ఆయన కూడా ఈ లోకంలో బాధపడ్డాడు కాబట్టి బాధపడే మనకి ఆ బాధలను ఎలా దాటాలో చెప్తాడు ఆయన, శ్రమపడే మనకి ఆ శ్రమలు ఎలా దాటాలో చెప్తాడు ఆయన, ఇబ్బంది పడే మనకి ఆ ఇబ్బందులు ఎలా దాటాలో చెప్తాడు ఆయన. బాధలు ఉండవని కాదు, ఖచ్చితంగా బాధలు మనకే ఎక్కువ ఉంటాయి, యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సెబాస్టియన్ అని ఒక పెద్ద కులంలో పుట్టిన ఒక హైందవుడు, ఆ దినాల్లో రోమ్ సామ్రాజ్యంలో యేసు ప్రభుని అంగీకరించినటువంటి పెద్ద నేరం. ఆయన తీసుకుని వచ్చారు, అయా నీకు సంబంధించినవన్నీ చెప్తూ చేస్తా ఉన్నాం, నీ యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించావు కాబట్టి ఆయన గురించి ఇతరులకు చెప్తున్నావు కాబట్టి నేను ఇంకా క్షమించాం, ప్రస్తుతానికి నీ ఆస్తి తీసుకోవడంతో వదిలేస్తా ఉన్నాం, నువ్వు ఇంకా ఇలాగే చేస్తే నీకు కూడా శిక్ష ఉంటుంది భయంకరమైనది అని చెప్పారంట. ఆయన అలాగే చేస్తా ఉన్నాడు, మారలా, ఇంక ఎక్కువ చెప్తున్నాడు. తర్వాత తీసుకుని వచ్చారు, చక్రవర్తికి తీసుకుని వచ్చారు, శిక్ష విధించాడు. ఏం శిక్ష అంటే బల్లాలతో తూట్లు తూట్లు పొడిచారంట, బల్లాలతో తూట్లు తూట్లు పొడిచారంట. పొడిచిన తర్వాత ఇంకా చచ్చిపోయాడు అనుకుని అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. క్రైస్తవులు కొంతమంది రహస్యంగా ఆ బాడీని తీసుకుని వెళ్తే ఎక్కడో కనుపరి ఉంది, ఆయన దాచిపెట్టారు, వైద్యం చేశారు, దేవుడు బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత మరలా ఎంతో కొంత ఓపిక దేవుడిస్తే మరలాలు ఇచ్చి రాజ్యంలో యేసు ప్రభుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడంట. మరలా దేవుని గురించి చెప్తా ఉన్నారంట, చక్రవర్తికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారంట, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, మీరికి ఇది భావ్యం కాదని చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధిస్తున్నా ఉన్నాడు. మరలా తీసుకుని వచ్చి కాళ్ళ కింద మేకులు కొట్టారంట, పాదాల్లో మేకులు కొట్టారంట. మరలా రకరకాలుగా ఆయన్ని హింసించి ఆ మేకులు కొట్టిన కాళ్ళతో నడిపించి ఆయన్ని చంపేస్తా వచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే ప్రభుకి స్తోత్రం, మనకు స్వతంత్రం వచ్చింది, మనకు ఆ బాధ లేదు కదండి. స్వతంత్రం వచ్చింది, దేవుడు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఆ రాజ్యాంగంలో మనకంటూ ఒక ఆర్టికల్ భద్రపరుస్తూ వచ్చారు. ప్రభుని గురించి ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఆరాధించుకోగలుగుతా ఉన్నాం, స్వేచ్ఛగా ప్రభువుని గణపరచగలుగుతా ఉన్నాం, స్వేచ్ఛగా మన మన ఇండ్లలో అది ఇన్నాళ్ళు ఎలా ఉండేదంటే కనీసం శవాన్ని పూర్తి చేయడానికి కూడా స్థలం ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఉంటే మనం ప్రభువు నమ్ముకుంటామా?
నమ్ముకుంటామంటే కష్టమే. ఆ దినాల్లో ప్రభు కొరకు బతికారు. అసలు ఈ దినాల్లో మనం బ్రతకటం అసలు అది క్యాలిక్యులేషన్ లెక్కలోకి రాదు. అన్నీ ఉన్నాయి. భౌతిక సంబంధమైన స్వాతంత్రం ఉంది, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఉంది, విచ్చలవిడిగా వాక్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని రకాలైన సదుపాయాలు మనకు అమర్చబడి ఉన్నాయి. కానీ మనం ప్రభు దగ్గరికి రాం. చాలా నిర్లక్ష్యం, అలక్ష్యం. అది మనకేం తెలియజేస్తూ ఉంటుందంటే ఇప్పుడు ఈ క్రైస్తవ్యం కూడా ఏమవుతా ఉందంటే అలవాటు అయిపోతా ఉంది. అలవాటుతో కూడిన భక్తి, ఆచారంతో కూడిన భక్తి. ఆదివారం అవునా ప్రార్థనకి వెళ్ళాలా, సరే వెళ్దాంలే, అలవాటు అనమాట. బలలో పాలు పొందాలా, పొందుదాంలే. చాలా విచారం ఏంటంటే ఈ మధ్య దేవుడు ఎందుకో మాకు కూడా బల్ల పంచే అవకాశం ఇచ్చాడు. అరే బ్రెడ్ ఇచ్చి మళ్ళా ద్రాక్షారం ఇచ్చే టైంలో కూడా నిద్రపోతున్నారు. ఇచ్చేటప్పుడు లేపాలి, బ్రెడ్ ఇచ్చేటప్పుడు మళ్ళా రెండోసారి కూడా లేపాలి. అసలు మరి వాక్యం ఏమన్నారు? చేతులు ఎత్తంది అనగానే చేతులు లేచి అలవాటు పడిపోయినాయి. చేతులు ఏం వినేది లేదు, ఇక్కడ అలవాటు పడిపోయినాయి అంతే. ఆ చేతులు ఎత్తండి అనగానే వైబ్రేషన్స్ వస్తాయి అనుకుంటా. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరికీ టక్కన లేచిపోతాయి. లేపి రొట్టె ఇవ్వాల్సిన పరిస్థితిలో, లేపి ద్రాక్షారసం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అలా ఉంది మన భక్తి, మన క్రైస్తవ్యం. ఖచ్చితంగా ఇప్పుడు దేవుని కొరకు శ్రమ పడటానికి శిరఛేదనం చేసిన అంటే తలదీసి పక్కన పెట్టినా నాకు యేసు ప్రభువే కావాలి అన్నవాళ్ళదే భక్తి అయితే మనదేం భక్తి? చాలా మంది ఎట్టుంటారంటే చిన్న చిన్న వాటికి కూడా అలుగుతారు. ఉదాహరణకు ఒక మాట చెప్తా, గృహాలు దర్శించడానికి అన్నోళ్ళు వచ్చారు. రెండు మూడు గృహాలు దర్శించారు, పక్కన గృహమే మీది. నెక్స్ట్ మీ దగ్గరికి రావాలి, వస్తారు. మీరు కూడా సిద్ధమైపోతారు, టీవీ ఆఫ్ చేస్తారు, అన్ని బంద్ చేస్తారు, అన్ని రకాలుగా రెడీ, బీ రెడీ, అటెన్షన్గా ఉంటారు. ఆయనకి ఏదో పాపం అక్కడే పని వస్తుంది, ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాడు. ఆయనకి ఒక్క పని ఉండదు కదా, చాలా పనులు ఉంటాయి కదా, వెళ్ళిపోతాడు. ఇక చూసుకోండి, నెక్స్ట్ వారం నుంచి మందిరానికి రాదు. చాలామంది అట్లా ఉన్నారు, నెక్స్ట్ వారం నుంచి మందిరానికి రాదు, ఆ కుటుంబం కనిపించదు. ఎందుకు? రీజన్ ఏమీ లేదు. అన్న వాళ్ళ ఇంటికి వచ్చాడు, మా ఇంటికి రాలా. అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు, మా ఇంటి దగ్గర వచ్చి ప్రార్థన చేయాల. అంటే మేము తక్కువ వాళ్ళమని, అంటే మా విశ్వాసం విశ్వాసం కాదని ఎవరు అనరు, వాళ్ళే ఊహించుకుంటారు ఇవన్నీ. అర్థమైందండి? ఇప్పుడు ప్రభు కొరకు అంతగా బ్రతికిన వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఇలా చిన్న చిన్న వాటికి కూడా, చిన్న చిన్న ఇట్లా ఈ చిన్న చిన్నవి చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఉదాహరణ చూడండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆరాధన చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఆరాధన చేయండి అన్నారు అనుకో, అప్పుడు ఆరాధన చేసే వాళ్ళ కోపం వస్తుంది. ఆహా, ఇప్పుడు దాకిన్నారు, మేం చేసేటప్పుడే చెప్పాలా అనుకుంటా. ఈ మన్నది కూడా భక్తి అంటే ఆ భక్తి అనే మాటలోనికి కష్టమేమో అనిపిస్తుంది నాకు చాలా సార్లు. అంటే చిన్న చిన్న వాటినే, కుటుంబంలో కావచ్చు, ఇంటి దగ్గర కూడా కావచ్చు. ఎందుకు అన్ని చెప్తా ఉన్నా అంటే ప్రభు కొరకు ఏమున్నా లేకపోయినా నాకు ప్రభు కావాలన్న వాళ్ళకే బాధలు ఉంటే ఈరోజు మనకు బాధలు ఉండవు అనుకోవటం అపోహ అవుతుంది. అశ్రద్ధకి మారు పేరు అంటే తప్పు కాదేమో. హెబ్రోన్ సహవాసాలు, నేను మిమ్మల్ని అనట్లేదండి, అందరూ ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. కనీసం 2 గంటలు కూడా స్థిరంగా దేవుని మందిరంలో ఉండలేరు. వచ్చిన దగ్గర నుంచి ఆలోచనలే ఎటో దోచదు. అమ్మా ఆపనదులు పెట్టి వచ్చాను, అమ్మా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు, అయ్యో నేను వెళ్ళలేదు, అంతా ఈ ఆలోచనే. అందుకే చాలా మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతారు. ఎన్ని రోజులైనా కానివ్వండి, కానీ ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. ప్రభు వాళ్ళకి సమీపంగా ఉన్నా. దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం దేవా దావీదు బాధల జ్ఞాపకము. దావీదుకే బాధలుంటే దావీదు ఎలా అంటాడండి? దేవుని హృదయానుసారుడు అంట. అంటే దేవుని హృదయం ఎలాగ రన్ అవుతుందో, దేవుని హృదయంలో క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో, దేవుని హృదయం ఎలాగ ఆలోచన చేస్తుందో, దేవుని హృదయం ఎలాంటిదో, అలాంటి హృదయం దావీది. ఆయనకే బాధలుంటే
ఇంక మనకెన్ని బాధలు ఉంటాయి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ బాధలన్నీ ఉంటాయి, బాగానే ఉంది, ఎందుకుంటున్నాయి ఆలోచన చేసుకోవాలి. దావీదు అలా ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఆ బాధల నుంచి ఆయన అన్ని బాధలు, ఎన్నో బాధలు వచ్చినాయి. ఆయన ఎలాంటి వాడంటే దేవుడు కోరుకున్న స్వాస్థ్యానికి రాజుగా సెకండ్ కింగ్, రెండవ రాజుగా అభిషేకింపబడిన వ్యక్తి. అంటే పలానా వ్యక్తి రాజుగా అభిషేకింపబడతాడన్న ఊహ కూడా ఎవరికి లేదు. పలానా అడవిలో ఉన్న గొర్రెలు కాసుకునే ఆయన అంట నెక్స్ట్ మనం అనుకుంటాం కదా, నెక్స్ట్ సీఎం ఆయనే, నెక్స్ట్ మినిస్టర్ ఆయనే అనుకుంటాం కదా. ఆ ఊహల్లో కూడా ఆయన లేడు, ఎవరి తలంపుల్లో కూడా ఆయన లేడు. సమయల దగ్గరకు వచ్చాడంట మొట్టమొదటి వ్యక్తి. ఆయన చూడగానే అనుకున్నాడంట సమయల్, అబ్బా ఇంత ఎత్తుకున్నాడే, ఇంత దేహదారుణ్యం ఉందే, ఇంత బలంగా ఉన్నాడే, నిజంగా యెహోవా అభిషేకించిన వ్యక్తి ఇతనేనేమో అనుకున్నాడంట. అలాంటి దావీదు దేవుని కొరకు వచ్చిన తర్వాత, రాజుగా అభిషేకింపబడిన తర్వాత, ఇశ్రాయేలీయులకు గొప్ప విజయం అందించిన తర్వాత కూడా ఎన్నో బాధలు ఆయన్ని వెంటాడుతూ వచ్చినాయి, ఎన్నో బాధలు. ఆయన ఎప్పటికప్పుడు నేను తర్వాత బ్రతుకుతానా అని ప్రభువుని విచారిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే చాలా సందర్భాల్లో మనం కీర్తనలో చూస్తాం, నా ఎముకలు కరిగిపోతున్నాయి అంటే, నా కన్నీళ్లతో నా పరుపు కొట్టుకొని పోతుంది అంటున్నాడు. క్రైస్తవ్యం అంటే నేను చెప్తా, నేను చెప్పాను బైబిల్ స్టడీకి మీరు చాలా మంది రాలేదు కాబట్టి, భూలోకంలో నుంచి పరలోకానికి ప్రయాణం అది అంత ఈజీగా ఉండదు. నిన్ను ముందు ప్రయాణం చేయనీయరు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నీకు వచ్చే ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను ఆపుతాయి. ఆపకుండా, అవన్నీ ఆపినప్పుడు కూడా ఆగకుండా ప్రయాణం చేసిన వాళ్ళే పరలోకానికి చేరుతారు. ఇప్పుడు భౌతిక సంబంధమైన లోకంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, నేను అయిపోతా 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 అంటే అయిపోతా? అవును, వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకుంటే చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తారు, మేము 18 గంటలు చదివాం అంటారు. దేని కొరకంట? ఐఏఎస్ అవటానికి. ఐఏఎస్ అయ్యి ఏం చేస్తారంటే 18 గంటలు ఏం బోధిస్తారంటే ఆయనకి ప్రజల్ని ఎలా పాలించాలి, అడ్మినిస్ట్రేషన్, న్యాయంగా ఎలా ఉండాలి, ఇదే నేర్పిస్తారు. అంటే ఆ 18 గంటలు కష్టపడి చదివి ఐఏఎస్ అవ్వడానికి ఆయన చదువుకున్నదంతా న్యాయమే, ఎక్కడ కూడా లంచాలు తీసుకుండానే ఉండదు, ఏ పేజీలో కూడా, ఏ మూలలో కూడా, లేదా ఎక్కడా కూడా మీ పనులు మీరు మానేసి సెలవులు పెట్టుకొని డిప్యూటీ ఎస్ మీద ఇంటి దగ్గర కూర్చుండని ఉండదు. కానీ ఏం చేస్తారంటే అంత కష్టపడి చదివిన తర్వాత మరలా రాగానే ఇక ఫైల్స్ ఎవరికో లోబడి, ఎవరో బెదిరించారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో డబ్బిస్తామన్నారని, ఎవరో ఇంకా ఏదో ఇస్తామన్నారని ఇక్కడ కూలిపోయే ఫ్లైఓవర్కి సంతకాలు పెడతారు. కూలిపోయే ఫ్లైఓవర్ అంటే, ఫ్లైఓవర్ అంటే వంతెనలు ఉంటాయి పైన, మీకు తెలుసులే అయినా చెప్తా ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఒకరు తెలియని వాళ్ళు ఉంటారని, అది అందరూ పాపం మంచి ఎండ ఉందలే అని చెప్పి దాని కింద నుంచోటానికి వస్తే పగా మని విడిపోయింది వాళ్ళ మీద. దాని మీద అందరు సంతకాలు ఉంటాయి, ఆర్ఎన్బిఐ సంతకం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంతకం ఉంటుంది, అందరు సంతకాలు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు, మేము కష్టపడతా ఉన్నాం అనుకుంటా ఉన్నారు, కానీ దేవుడు దేని కొరకు కష్టపడాలో చెప్తా ఉన్నాడు, దాని కొరకు కాకుండా భౌతిక సంబంధమైన విషయాల కొరకు కష్టపడతా ఉన్నారు, దానివల్ల నష్టం సమకూర్చుకుంటున్నారు తప్ప ఆత్మ సంబంధమైన లాభాన్ని సమకూర్చుకోలేకపోతా ఉన్నారు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము, ఎన్నో బాధలు ఉన్నాయి, అందులో నుంచి ఒక బాధను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమయాల గ్రంథం 30:4 ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఈ మాట వరకు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఆరవచనంలో ఉంది, దావీదు మిక్కిలి దుఃఖపడెను.
కీలి దుఃఖపడెను దుఃఖపడెను బాధపడెను శ్రమపడెను మిక్కిలి దుఃఖపడెను ఇవన్నీ ఒక్క వర్సలోకి రావు అర్థమైందండి మిక్కిలి దుఃఖపడినంటే ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఆయన ఎంత దుఃఖంలో ఉన్నాడో వర్ణించలేని పరిస్థితి అన్నమాట అందుకే అక్కడ రాస్తా ఉన్నారు దావీదు మిక్కిలి దుఃఖపడెను నాలుగో వచనంలో మనం చూస్తాము ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిది ఇక్కడ దావీదు ఏడ్చేది పక్కన పక్కన పెడదాం మన ఏడ్పులు కూడా ఉంటాయి మన ఏడ్పులు కూడా ఉంటాయి బైబిల్లో యేసు ప్రభు వారు ఏడుస్తూ వచ్చారు నూతన నిబంధనలో మూడు పర్యాయం దాదాపుగా ఏడుస్తూ వచ్చాడు ఆయన దావీదు ఎందుకు ఏడ్చాడు అనేది నేను మీకు తర్వాత చెప్తా నేను చెప్పకపోయినా మీకు అందరూ తెలుసులే అయినా చెప్తా యేసు ప్రభు వారు తన జీవిత కాలంలో కూడా ఆయన ఏడుస్తూ వచ్చాడు మొట్టమొదటి సందర్భం ఏంటి చూడండి లూకా సువార్త 19:41 వచ్చిన చాలండి ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఒక పట్టణాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చినట్టు మనకి కనపడతా వచ్చింది ఎందుకు ఆ పట్టణం చూస్తున్నప్పుడు ఆయనకి ఏడుపు వచ్చిందంటే ఆ పట్టణంలో జరుగుతున్న కార్యాలు దేవునికి విరోధంగా జరుగుతున్న క్రియలు శాస్త్రుల ద్వారా కావచ్చు పరిశీల ద్వారా కావచ్చు వాళ్ళందరూ దేవునికి విరోధంగా చేస్తున్న పనులు వాళ్ళంతా పైకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నామని చెప్పుకుంటా ఉన్నారు పైకి మేము ప్రతివారం ఉపవాసం చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు పైకి వాళ్ళు మా దశం భాగాన్ని మేము ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు పైకి మేమందరం చాలా బాగున్నామని చెప్పుకుంటా ఉన్నారు కానీ లోనంతా చెడిపోయారు ఉపవాసం చేస్తారు ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నారని అందరికీ తెలియాల అందరికీ తెలియాల అట్లా ఉంటాయి దేవుడు ఉపవాసం చేయమన్నాడు ఎట్లా చేయమన్నాడంటే నువ్వు ఉపవాసం చేస్తున్న సంగతి కూడా ఎవరు కనిపెట్టకూడదు నీ ముఖాన్ని చూసి ఆ దినానే దిగాలుగా ఉంటారు నీరసంగా ఉంటారు ఎంత సాధ్యమైతే అంతమందికి మనుషులు కనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు మన జీవితాల్లో అభివృద్ధికి కానీ దేవుని సంకల్పాలకు కానీ మనం చేరుకోలేమంటే మన భక్తి అంతా పై పైన ఉంటుంది ఇక్కడ ఒక మనిషి కాదు పట్నమంతా అట్లా ఏడ్చింది అట్లాగే ఉంది ఇప్పుడు ఆ పట్టణం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తా వచ్చాడంట ఏడ్చా ఒక పట్టణాన్ని చూసినప్పుడు దేవునికి ఏడుపు వస్తా వచ్చింది ఈరోజు మనకు వస్తుందా మన గ్రామాన్ని చూసినప్పుడు మన బంధువులను చూసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు మన కుటుంబంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు సంఘాన్ని చూసినప్పుడు సంఘంలో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ఇతరత్రవన్నీ వింటా ఉన్నావు కదా నేను చెప్పే వాటికి అన్నిటికంటే ఎన్నో ఎన్నో ఎక్కువ వింటా ఉన్నావు అవన్నీ వింటా ఉన్నప్పుడు ఏడుస్తున్నావా ప్రభు సన్నిధిలో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మన ఏడ్పంతా ఎలా ఉంటుందంటే మన కోసమే అయ్యో నాకు ఉద్యోగం రాలేదే అయ్యో నాకు పెళ్లి కాలేదే అయ్యో నాకు పిల్లలు లేరే అయ్యో నా పొలం పండలేదే అయ్యో పండిన పంటకి సరైన ధర రాలేదే ధర వచ్చినా కానీ అన్ని అప్పులకే పోయినాయే ఇదే మన ఏడుపు ప్రభు కొరకు ఎప్పుడైనా ఏడ్చావా ప్రభు ఉద్దేశాల కొరకు ఎప్పుడైనా ఏడ్చావా లేదా కుటుంబంలో ఉన్న రక్షణ కొరకు ఎప్పుడైనా ఏడ్చావా నీ గ్రామం కొరకు ఎప్పుడైనా ఏడ్చావా 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 ఏడ్చిన సందర్భాలు ఎన్ని ఎంత ఏడ్చావు ఏడిస్తే దావీదు గురించి రాశారు దావీదు మిక్కిలి దుఃఖపడింది నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ వల్ల కాలే ఆయన ఎంత దుఃఖపడ్డాడో ఆయన జీవితంలో వర్ణించడానికి దావీదు బహు దుఃఖపడెను మిక్కిలి దుఃఖపడెను అనే మాటను మనం చూస్తాం ఏడుస్తూ వచ్చాడు ఆయన జీవితంలో బహుశా మీరు అనుకోవచ్చు ఆయన నష్టపోయాడు కాబట్టి ఏడ్చాడు అని ఆయన నష్టపోయినందుకు ఏడాలి ఆయనే కాకుండా
ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ఆయన అక్కడే నష్టపోలేదు, ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంతకు మునుపు ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఏడాలా. ఈ సందర్భంలో చూస్తే దావీదు మిక్కిలి ఏడ్చిందని చెప్తాం. యేసు ప్రభు వారు కూడా ఏడుస్తూ వచ్చాడు ఒక పట్టణాన్ని గురించి. ఈరోజు సంఘాలకు సంఘాలు, ఊర్లకు ఊర్లు పాడైపోతున్నా కానీ మనం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అర్థమైందో లేదో మళ్ళా చెప్తా ఉన్నా, మనకే చలనం ఉండదు. అసలు మనం ఉన్నావా సంఘంలో లేదా అనేది కూడా ఆలోచన ఉండదు. ఎంతో మంది రకరకాలుగా బాధపడతా ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి విషయమే నేను ఎందుకు ఏడవాలా, వాళ్ళ విషయమే అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు నువ్వు ఒకళ్ళ గురించి ఆడవకపోతే నిన్ను గురించి ఏడ్చేవాళ్ళు ఎవడం రేపు. నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు నిన్ను గురించి ఆడవటానికి కూడా ఎవరు. అందుకే ఒకరిని ఒకరు అనే మాట పాత కొత్త నిబంధనలో ఎన్నోసార్లు ఉపయోగిస్తూ వచ్చారు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరి భారంలో ఒకరు మోసుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఇలా ఎన్నో మాటలు. ఒకరినొకడు ప్రేమించుడి ఎన్నో మాటలు. మనం ఏడవాలి, ఈ దుస్థితి చూసి కూడా ఏడం కదా. మనకి ఏడవకపోగా అదొక హాట్ టాపిక్ అనమాట కదా. ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదన్నా పడిపోయింది, ఉదాహరణకు ఒక లారీ తిరగబడింది, కొంతమంది చనిపోయారు. సాధారణ మనుషులు అందరూ కూడా ఏమనుకుంటారంటే అమ్మా అంత ప్రమాదం జరిగిందా అనుకుంటారు. కానీ న్యూస్ ఛానల్స్ ఏమనుకుంటారు తెలుసా, అబ్బా మనకి న్యూస్ దొరికిందిరా అనుకుంటారు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం, ఎవరైందండి ఈ రెండు గుంపుల్లో మనం దేంట్లో ఉన్నాం. న్యూస్ ఛానల్స్ వల్లేమో అమ్మయ్యా ఈరోజు కావాల్సింది మళ్ళీ రిపీట్ చేసి మనం ఇదే వీడియోని ప్లే చేయవచ్చు, ఈ రోజుకి సరిపోయింది అనుకుంటారు. ఒకసారి ఆర్ఎండ్బి ఇంజనీర్ మీద దుమ్మెత్తిపోయచ్చు, ఒకసారి ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ మీద దుమ్మెత్తిపోయచ్చు, ఒకసారి ఆ డ్రైవర్ని తిట్టొచ్చు. ఇలా మన ఆ ఛానల్ వాడికి కావలసినంత న్యూస్ ఆ రోజుకు జరుగుతుంది. ఇప్పుడు విచారం ఏంటంటే సంఘాలు కూడా ఇట్లాగే ఇచ్చినాయి న్యూస్ ఛానల్స్ మాదిరి. అర్థమైందండి, న్యూస్ ఛానల్స్ మాదిరి ఇచ్చినాయి. ఉదాహరణకి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ప్రీవియస్ గత వారాల్లో కొన్ని చర్చెస్లో కొన్ని వివాదాలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ కాదు, మీరు మళ్ళీ ఇక్కడ వేరే చర్చెస్లో, వేరే డినామినేషన్లో గుర్తుపెట్టుకోండి, వేరే చర్చెస్లో, వేరే డినామినేషన్లో జరిగితే అది జరిగింది బహుశా అయితే ఒక పావు గంట జరిగి ఉండొచ్చు. దాన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు దాదాపు ఒక గంట కట్ చేసి ఒక స్పెషల్ ఎడిషన్ వేశాడు. గంట చూపించిన వీడియోలే, పోయిన వారం నరసాపురంలో ఎలా ఉంది, పోయిన వారం గుంటూరులో ఎలా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు కూడా అలాంటి వార్త వచ్చినప్పుడు అవునా మనం ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నాం, అలా జరిగిందా అంటున్నావా, లేదా ప్రభువా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నామా. మనకందరూ బాగా తెలిసిన భాగమే, యెరూషలేము నాశనం అయిపోయింది, కాల్చబడిపోయింది, గోడలన్నీ కూడా దహించబడ్డాయి, అక్కడ ఏం లేదు, బూడిదే ఉంది. ఒక ఆయన వచ్చి ఒక వ్యక్తికి ఆ మాట చెప్తా వచ్చాడు. చెప్పినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడంటే ఏడుస్తా వచ్చాడు అని రాసిపెడింది. వాస్తవానికి నువ్వు నేను ఆ ప్రాంతంలో ఉంటే ఏమనుకుంటావంటే, బహుశా మీరు అనుకోకపోవచ్చు, నేనేమనుకుంటానంటే వీళ్ళకి ఇట్లా జరగాల్సిందే, దేవుడు ప్రేమించి వీళ్ళని యెరూషలేములో ఉంచితే దేవుడికి విరోధంగా బలులు అర్పిస్తారా, దేవుడికి విరోధంగా విగ్రహారాధన చేస్తారా, దేవుడు కోపం తెచ్చేలాగా చేస్తారా, దేవుడు ఉగ్రత వీళ్ళ మీద ఖచ్చితంగా పడింది, వీళ్ళకి ఇట్లా శాస్తి జరగాల్సిందే అని చెప్పి స్వీట్స్ పంచేవాడిని. లేదా ఎవరిదే ఎవరి ఫోన్ అయినా నాకు అందుబాటులో ఉంటే ఫోన్ చేసి నాయనా ఇకనైనా మారంట్రా బుద్ధి తెచ్చుకుంటారా అని చెప్పేవాడిని. కానీ నెహెమ్యా అనే ఒక భక్తుడు అట్లా చేయలే. అంటే మనం రెస్పాండ్ అయ్యే తీరు ఒకలా ఉంటుంది, దేవుని హృదయం కలిగిన వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు ఇంకో రాగా ఉంటుంది. చదువుదాం ఆ మాట, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం
తీసిన వాళ్ళు చదవచ్చు. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది ఆకాశమందలి దేవుని ఎదుట. నేను ఆలోచన చేశా ఈ మాట చదివినప్పుడు, ఈయనకేం తక్కువైంది? రాజు దగ్గర ఉన్నారు, ఏం కావాలంటే అది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్ళొచ్చు, లేదా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళొచ్చు, మలేషియా వెళ్ళొచ్చు, మంచు కొండలో కొన్ని నాళ్ళు ఉండొచ్చు, చాలా చక్కగా బ్రతకొచ్చు. రాజు దగ్గర ఉన్నారు, ఏ లోటు లేదు. ఈయన ఎక్కడున్నా కానీ దేవుని గురించి, దేవుని మందిరం గురించి, దేవుని ప్రజల గురించి ఆయన ఆలోచన చేస్తూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే అలవాటు కలిగిన వ్యక్తి. ఆ మాట విన్నప్పుడు నాకులాగా ఆయన తలంచలేదు, కానీ వెంటనే ఆయన కూలబడిపోయాడు. బైబుల్ అయితే కూర్చుండి అని రాశాడు, కానీ ఆయన కూలబడిపోయాడని చెప్పుకోవచ్చు మనం. ఆయన కూలబడిపోయి కూర్చుండి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? అవునంటగా, ఆకి ఇట్లంటగా, ఆయన ఇట్లంటగా, ఆయన ఇట్టంటగా, ఆయన ఇట్టంటగా, గుంటూరులో వాళ్ళు అట్టంటగా, హెబ్రోన్లో ఇట్టంటగా, వాళ్ళు ఒక విభాగం అంటగా, వీళ్ళు ఒక విభాగం అంటగా, వాళ్ళందరూ ఇష్టానుసారంగా చేస్తున్నారంటగా. ఇది ఇప్పుడు విశ్వాసం ఎట్లా తయారయ్యారంటే, న్యూస్ ఛానల్స్ మించిపోయారు. బహుశా అనేకమైన న్యూస్ ఛానల్స్ రావటం వలన వీళ్ళు కూడా అప్డేట్ అయ్యారేమనిపిస్తుంది. ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు అట్లంటగా, ఆ యవనస్తులు ఇట్లా చేశారంటగా, ఆ యవనస్తురాలు ఇట్లా చేసినట్టుగా, ఆకి ఇట్లా చేసినట్టుగా, పెద్దది అట్టట చేసింది, పెద్దోళ్ళు అటగట్టి చేశారు. ఇదే ఇది ఏం జ్ఞాపకం చేయబడతా వస్తుందంటే, ఆత్మ సంబంధమైన గొడ్డుతనం రాత్రి హృదయానికి జ్ఞాపకం చేయబడతా వస్తుంది. ఏ చదవలేదు నీలో అంతే. ఈ వ్యక్తికి అక్కడ జరిగిన సందర్భంతో ఏ ప్రమేయం లేదు, హ్యాపీగా ఉన్నాడు, కావాల్సింది అంతా ఉంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి సంబంధించిన దాని విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవుడు కోరుకున్న పట్టణం విషయంలో శత్రువులు వారి ఇష్టానుసారంగా జరిగిస్తూ వచ్చారు, ఆ విషయం తెలుసుకున్నట్టునే, ఒకవేళ అక్కడ ఉంటే ఏమైపోయాడు అనిపించేది నాకు, తెలుసుకున్న వెంటనే కుప్పగిలిపోయాడు. కొన్ని దినాలు ఉపవాసం. మనం ఏం చేస్తా ఉన్నాం? మన మధ్య చెలరేగుతున్న విభేదాలకి లేదా చిన్న చిన్న తుఫానులకి కారణం ఏంటంటే, ఈరోజు మనం ప్రార్థన చేయట్లే, ఈరోజు మనం కన్నీరు కార్చట్లే. కన్నీటి చేత కట్టబడిన సంఘమే కన్నీరు ఇంకిపోయింది ఈరోజు. ఎవరి కళ్ళలోంచి కన్నీరు రావట్లే. ఒకరిని ఒకరు విమర్శించుకోవడంతో రోజంతా గడిచిపోతుంది. దావీదు ఏడుస్తా వచ్చాడు, యేసుప్రభు వారు ఏడుస్తా వచ్చాడు, పట్టణం కొరకు, ప్రజల కొరకు. ఇప్పుడు మనం దేని కొరకు ఏడుస్తా ఉన్నాం అనేది నేను జ్ఞాపకం చేయబడతాం. మన చుట్టుపక్కల భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. రోజుకో సావుకుడు చనిపోతా ఉన్నాడు, రోజుకో విశ్వాస చనిపోతా ఉన్నారు, ఎంతో మంది మానవులు నశించిపోతా ఉన్నారు. మనం ఏడ్చామా ఈరోజైనా? మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా? మనం ఎప్పుడైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పోరాడుతూ వచ్చామా? ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న 200 మందిలో ప్రార్థన కూడా ఎక్కువ వచ్చేది ఎంతమంది? ఇప్పుడున్న ఈ 200 మందిలో ఉపవాస కూడికి వచ్చేది ఎంతమంది? జనరల్ గా ఒక రూల్, నియమం ఉంటేనే మనం రాకపోతే, ఇంటి దగ్గర మనం ఉపవాసం ఉంటున్నామంటే నమ్మొచ్చా? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నామంటే నమ్మొచ్చా? ఎంత నష్టం, ఎంత నష్టం, ఎంత సంభవించినా కానీ. అందుకే చివరి దినాలతో వీటిని పండితులు పోలుస్తా ఉన్నారు. ఎవరిలో కూడా ఏ చలనం ఉండదు, వాళ్ళకేగా జరిగింది, వాళ్ళేగా వాళ్ళేగా, వాళ్ళంతేలే, ఆ పెద్దలంతేలే, ఈ సావుకులంతేలే, విశ్వాసులంతేలే, వాళ్ళకి విశ్వాసం ఇంతే, ఈ చెప్పుకునే మాటలతో సరిపోతుంది తప్ప ప్రార్థన చేసే వాళ్ళకి. ఎందుకు ఆదిమ దినాల్లో సంఘాలు శిరచ్ఛేదన అంటే తల ఖండిస్తున్నా గానీ అభివృద్ధి చెందుతూ వచ్చినాయి అంటే వాళ్ళు దేవుని ప్రజల పట్ల రెస్పాండ్ అవుతా వచ్చారు, రెస్పాండ్ అవుతా వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. కూడుకుంటేనే పట్టుకొని అక్కడున్న వాళ్ళందరినీ కూడా
ఒక గ్రౌండ్ లోకి తీసుకుని వెళ్ళి ఆ గ్రౌండ్ లో లక్షల మంది చూస్తా ఉన్నప్పుడు కొన్ని జంతువులు వదిలేసే వాళ్ళు వాళ్ళ మీదకి. ఎవరైనా ఎక్కడైనా ప్రార్థనలో కూడుకున్నారని తెలిస్తే ఆ రోజులు ఎవరైనా కూడుకుంటారా? అయినా వాళ్ళు కూడుకునేవాళ్ళు, అయినా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, అయినా వాళ్ళు కన్నీరు గార్చేవాళ్ళు. ఈరోజు విశ్వాసుల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావట్లే. ఏ విశ్వాసిని కూడా తోటి అవయవంగా భావించట్లే. నా కుటుంబం నాదే, నా బ్రతుకు నాదే, నా విశ్వాసం నాదే, నేనే. భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటా ఉన్నాం. యేసుప్రభు వారు ఏడుస్తూ వచ్చాడు, ఒక పట్టణాన్ని గురించి ఆయన ఏడుస్తూ వచ్చాడు. ఈరోజు మనం దేని గురించి ఏడుస్తూ వస్తాం? రెండో సందర్భం చూద్దాం. చూడండి, ఆయన ఏడ్చిన రెండో సందర్భం మీకు అందరికి బాగా పరిచయమైన సందర్భాలే, నేనేమి కొత్తగా చెప్పట్లేదు, అందరికి బాగా తెలిసిన సందర్భాలే. చూడండి, యోహాను సువార్త 11:35. దేవుడు ఏం చేశాడంట? యేసు కన్నీళ్లు విడిచాడు. ఎవరైతే మన రక్షణకు కారణమో, ఎవరైతే లోకంలో పడి భ్రష్టత్వంలో పాతాళానికి మాత్రమే పోవలసిన మన బ్రతుకులను మార్చి సంఘంలో ఒక అంగంగా మారుస్తూ వచ్చాడో, ఆ గొప్ప దేవుడు బ్రతుకున్న దినాల్లో కన్నీళ్లు విడుస్తూ వచ్చారంట. ఎవరి కోసమో తెలుసా? ఎవరికోసమంట? ఒక వ్యక్తి కోసం. ఎవరికోసం? ఒక వ్యక్తి కోసం ఆయన కన్నీళ్ళు కాదు. ఎవరంట ఆయన? లాజ్. మనం అనుకుంటాం పట్టణం అంటే చాలా మంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏడ్చేయలే, నా కోసం కూడా దేవుడు ఏడుస్తాడా అనుకుంటాం. కాదు, రక్షణ పొందిన నాటి నుంచి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ లోకంలో నువ్వు తల్లి గర్భంలో పెన్నంగా ఏర్పడిన నాట నుంచి, నువ్వు ఈ లోకంలో ఉద్భవించిన నాట నుంచి నీకు ఈ క్షణం వరకు దేవుడు నిన్ను గురించి ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడంత ఆయన మన పక్షంగా. కన్నీటితో కూడింది అది. యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు తెలుసు, నేను తెలుసు, దావీదు బాధలు ఎరిగిన దేవుడికి ఈరోజు నీ నా బాధలు కూడా తెలుసు. చాలా సందర్భాలు అనుకుంటాం ఏదో చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, కానీ మా బాధలు వాళ్ళకి వచ్చినాయా, మా కష్టాలు వాళ్ళకి వచ్చినాయా, మా బరిగొడ్లు పోయింది వాళ్ళ బరిగొడ్లు పోయినాయా, మా పంట పోయింది వాళ్ళ పంట పోయిందా, మా పిల్లలు ఇష్టానుసారంగా ఉన్నారు మా పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే పోల్చుకుంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడిని విషయమై చింతిస్తా ఉన్నాడు, దేవుడిని విషయమై కన్నీరు కారుస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను మరలా సమకూర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. లాజర్ని అందరూ మర్చిపోయారు, లాజర్ని అందరూ మర్చిపోయారు. గుర్తు పెట్టుకుంది ఎవరయ్యా అంటే దేవుడే. యేసుప్రభు వారు కబురు పంపించారు కానీ ఆయన రాలా. నేను చెప్పిన సమయం అయిపోయింది, కొంచెంసేపు చెప్తా, కానీ ఆయన రాలా. అయితే ఏమవుతా వచ్చిందంటే, ఇక రాలే, ఆయన చాలా పనులు ఉంటాయి కానీ వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళు చేయవలసినవన్నీ చేశారు సార్, సమాధిలో కూడా పెట్టేశారు. ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇంకెందుకులే మొన్న రమ్మంటే రాలేదుగా. బహుశా అట్లా అనకపోవచ్చు, కానీ కొన్ని సమాధానాలు మనకు అట్లా ఉంటాయి. రోగంతో ఉన్నప్పుడు చెప్పావు వచ్చావా, ఆరోగ్యం కృషించిపోతున్నప్పుడు చెప్పాం వచ్చావా, రాలా, సచ్చినాకొచ్చేం చేస్తావయ్యా అన్నారేమో బహుశా. చచ్చిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారు, దేవుడు మర్చిపోలే. ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఆ కుటుంబం దగ్గరకు వచ్చాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, రకరకాల బాధల్లో నుంచి నేను వెళ్తా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, సంఘం పట్టించుకోవట్లేదు, ఏ సంస్థ వాళ్ళు పట్టించుకోవట్లేదు, సావుకులు పట్టించుకోవట్లేదు, పెద్దలు పట్టించుకోవట్లేదు, బంధువులు పట్టించుకోవట్లేదు, రక్త సంబంధికులు పట్టించుకోవట్లేదు, నన్ను ఇలా వదిలేస్తారు కాదు. దేవుడు నిన్ను గురించి కన్నీరు గారుస్తాను, దేవుడు నిన్ను గురించి పట్టింపు కలిగి ఉన్నాడు, నిన్ను బ్రతికించాలనేది ఆయన ఆశ, నేను తిరిగి మరలా లేవనెత్తాలన్నది ఆయన ఆశ. ఈరోజు బల దగ్గరికి వస్తా ఉన్నాం, మనం ఎట్లా ఉన్నాం, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన ఏడుక ఎలా ఉంది, దేని కొరకు మనం ఏడుస్తూ ఉన్నాం? ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మనం వెళ్తా ఉన్నామంటే దాని గురించి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు కదా. మనం సేవకులకు చెప్పినట్టు
ఎన్నో చెబుతారు కదా వాళ్ళు అట్లా ఇట్లా ఎందుకు ప్రభా ఆయన చచ్చిపోయాడంట అయిపోయిందంట భూస్థాపన కూడా అయిపోయింది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే కంటే ఇంకో దగ్గరికి వెళ్తాం కదా ఇంకో దగ్గర పరిచయం చేస్తాం కదా అని రకరకాలుగా చెప్పుండొచ్చు కానీ ఆయన ఎవరు చెప్పేది కూడా పట్టించుకోలే నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆ వాసనని కుటుంబం వల్లే తట్టుకోలేదు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచాను యేసు కన్నీళ్లు ప్రతి వ్యక్తి గురించి ఆయన కన్నీళ్లు కార్చేవాడుగా ఎన్నో సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు రక్షణ తీర్మానాన్ని నువ్వు వెనకంజి వేస్తానే ఉన్నావు యేసు ప్రభు దుఃఖాన్ని అలాగ నువ్వు రెట్టింపు చేస్తూనే ఉన్నావు ఎన్నోసార్లు నీ ఆ విశ్వాసంలో ఉన్న ఆత్మీయమైన లోటుపాట్ల గురించి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు అయినా యేసు ప్రభు యొక్క గాయాల్ని నువ్వు రేపుతూనే ఉన్నావు ఈరోజు ప్రభు బాలక దగ్గరకు వెళ్ళక ముందు దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడతాం శిష్యులు అందరూ ఉన్నారు ఒక ఆయన మాత్రం లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా అందరూ ఒక తోట ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండాలి కదా ఉండడు వండుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారి గురించి చెప్తా ఉన్నారు వాళ్ళు అయ్యా మేము వేసి ప్రభు అబ్బే మీరు బలి చెప్పారు మీరందరూ కూడా మీ అందరికి పిచ్చి పెట్టినట్టుంది ఆయనతో తిరిగినారు కదా ఇన్నాళ్ళు మీ అందరికి పిచ్చి పెట్టినట్టుంది ప్రభు చచ్చిపోతే పాతి పెట్టుతుంది నా కన్నాళ్ళ చూస్తే మళ్ళా దేవుడు అంటారండి ఆ బాబు అన్నాడు లేదు లేదు కనపడ్డాడు సరే ఏం చేశాడంట అందరిని వదిలిపెట్టి ఆ వ్యక్తి ఒక్కడి కోసం మరలా దేవుడు శిష్యులందరితో పాటు ఆ వ్యక్తి ఉన్నప్పుడు కనిపిస్తూ వచ్చాడు ఆయన ఏమన్నాడంటే వాళ్ళతో మొదట చెప్పినప్పుడు నేను నమ్మను చేతిలో గాయాలు చూస్తే తప్ప ఆ గాయాల్లో నా వేళ్ళు పెట్టి పరిశీలన చేస్తే తప్ప ఆయన బతుకున్నాడంటే నేను ఆయన ప్రేమించిన లాజర్ ఆయన వదిలిపెట్టలేదు ఆయన అవమానించిన ఒక రకంగా చెప్తే అవమానించాడని చెప్పాల అన్ని రోజులు ఆయన యేసుప్రభు తమ్ముడు తిరిగి ఆయన చెప్పిన మాట నేను మరలా మూడో దినం లేస్తానయ్యా అని చెప్తే ఆయన పట్టించుకోకుండా దాని గురించి లెక్క చేయకుండా ప్రభు చచ్చిపోయాడు బతుకున్నప్పుడు ఎన్నో చెప్తారులే ఇవి మరలా వస్తాడా ఏంటి మీ అవివేకం వెరితనం కాకపోతే అని దేవుని అవమానించిన వ్యక్తికి తను తన పని ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు వచ్చాడు దేవుడు లాజర్ని వదిలిపెట్టలేదు దేవుడు తోమని కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తెలుసు ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఏడ్చేవారుగా ఉన్నారు బహుశా నువ్వు అనుకోవచ్చు నన్ను గురించి ఏడ్చేది నా తల్లిదండ్రులే నన్ను గురించి ఏడ్చేది నా బంధువులే అని అనుకోవచ్చు కానీ వాళ్ళు ఏడ్చేది కొంత మట్టుకే భరించేది కొంత మట్టుకే సహించేది కొంత మట్టుకే అంతం వరకు నిన్ను నన్ను భరించేది దేవుడే నీ గురించి నా గురించి ఏడ్చేది దేవుడే నీ బాధ నా బాధ చూసేది దేవుడే ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు కన్నాడు కొన్నాడు విలువైన రక్తంతో ఎందుకు మోసపోతావు మనుషుల్ని చూసి ఎందుకు నష్టపోతావు మనుషుల్ని చూసి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతావు ఏదో జరగలేదని దేని కొరకు ఈరోజు నువ్వు ఏడుస్తా ఉన్నావు దావీదు ఏడుపు తనతో ఉన్న ప్రజల కొరకు దావీదు ఏడుపు తన సమకూర్పు కొరకు దావీదు ఏడుపు దేవుని మహిమ కొరకు ఈరోజు నువ్వు నేను దేని కొరకు ఏడుస్తా ఉన్నావు దావీదు దేవుడు పతనం కొరకు ఏడుస్తా వచ్చారు రెండవదిగా దేనికోసం ఏడుస్తా వచ్చాడంట లాజర్ కోసం ఏడుస్తా వచ్చు మూడో చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-9 భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యాక్సెప్టెన్స్ అనే మాట అంగీకరింపబడటం ప్రభువు ఏడ్చారు ఎందుకు ఏడ్చారంటే ఆయన తండ్రికి అంగీకరింపబడాలి తండ్రి ఆయన అంగీకరించాలి ఇంకో రకంగా చెప్పాలంటే మరణం నుంచి ఆయనకి గొప్ప విజయము రావాలి దాని కొరకే కాదు తనను విశ్వసించిన వారందరూ కూడా మరణంలో నుంచి విజయం వాళ్ళకి తన మరణంలో నుంచి విజయం ద్వారా అందరికీ కూడా విజయం అనుగ్రహించాలని దేవుడు ఏడ్చినట్లు మనం చూస్తాం ఆ వచనం చదివినప్పుడు చదవటానికి కూడా నాకు అర్హత లేదు అనిపించింది ఎందుకంటే
శరీర ధారణ దినములలో అక్కడ చూడండి మహా రోదనముతోను ఏంటంట కన్నీళ్లు వేరే రోదనం వేరే రెండింటిని ఒకే కోపి రోదనముతోను రోదనం అంటే ప్లీజ్ అధిక ఎవరు కూడా ఆ బాధను తగ్గించలేరు తీసివేయలేరు మహా రోదనముతోను కన్నీళ్లతోను ఏం చేస్తా వచ్చారంట మరణం నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించండి ఖచ్చితంగా మరణం అనేది సత్యం బ్రతుకుతూ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పే నేనైనా ఎవరైనా అందరూ మరణించాల్సిందే అయితే ఇప్పుడు దేవుని ప్రార్థన ఏంటంటే మరణాన్ని జయించాలా యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఏంటయ్యా అంటే నువ్వు మరణాన్ని జయించలేవు లోకంలో తిరుగుతా ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మరణాన్ని జయించలేవు యేసు ప్రభువులో రక్తంలో కడగబడితేనే తప్ప యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే తప్ప మరణాన్ని జయించే శక్తి నీకు రాదు ఆ మరణాన్ని జయించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహా రోదనముతోనూ విజ్ఞాపనలతో కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలను యాచనలు చేస్తా వచ్చారంట ఈరోజు నువ్వు నేను చేస్తా ఉన్నావా ప్రార్థన దేని కొరకంట మరణం నుంచి తప్పించడం ఆత్మ సంబంధమైన మరణం లేకుండా ఈరోజు అందరికీ మరణం అంటే భయమే ఎందుకంటే ఆ మరణానికి తగిన సిద్ధపాటు మనం కలిగి లేం కాబట్టి భయపడతా ఉంటాం అందుకే దావీదు మహారాజు అంటాడు నా అంతం ఎట్లుందో నాకు తెలియజేయమంట ఎందుకు ప్రిపరేషన్ సిద్ధపాటు కొరకే ఈ వచనం కొరకు ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తూ వచ్చా మరణం నుంచి తప్పించు వాని కొరకు వారికి ఏం చేస్తా ఉన్నాడంట ప్రార్థనలను యాచనలను సమర్పించి అంత మాత్రమే కాకుండా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింప ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే అర్థమైందండి ఈయన కూడా ఎక్కడికి వచ్చాడంట మరణం దగ్గరకు వచ్చాడు ఎవరి చేత మరణం యేసు ప్రభు వారి మరణం ఎవరి దగ్గర ఎవరి వలన కలిగిందంట ఆయన సొంత ప్రజలే బయట వాళ్ళు కాదు ఎవరంట సొంత ప్రజలే ఎవరి కోసమైతే వాళ్ళు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దేవాది దేవుడు వాళ్ళ మధ్యలో నివసిస్తున్న వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళ మధ్యలో హింసలకు గురవుతున్న వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళ మధ్యలో అవమానింపబడుతున్న వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తున్న వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళ జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నా వాళ్ళు గుర్తించి ఈరోజు సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంది దేవుడు మానవ నుంచి తప్పించాడు అప్పటి వరకే భక్తి దేవుడు అప్పటి నుంచి తప్పించాడు అప్పటి వరకే భక్తి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు అప్పటి దాకే భక్తి దేవుడు మంచిగా వివాహంలో సహాయపడుతూ వచ్చాడు అప్పటి వరకే భక్తి దేవుడు పిల్లల్ని ఇస్తూ వచ్చాడు అప్పటి వరకే భక్తి దేవుడు మంచి పంటనిచ్చాడు అంతే భక్తి ఇంకంతకు మించిన భక్తి ఉందా లేదు అలా ఉండట్లేదు విశ్వాసం ఏది ఏమైనా ఏమి సంభవించినా తల తీసుకొని పోయినా ప్రభు కొరకే జీవించాలని దేవుడు ఆశపడతాను ఇప్పుడు దావీదు కూడా మరణం దగ్గరకు వస్తా వచ్చాడు సొంత ప్రజలే రాళ్లు తీసుకొని పెడతా ఉన్నాడు కొట్టడానికి ప్రయత్నం చేస్తా వచ్చాడు రాళ్ళు రువ్వెను ఎవరికి ఎంత రాయి దొరికిందో తెలియదు ఈ లోకంలో ప్రభు వారిని కూడా హింసించినట్టు క్రైస్తవులమైన మనల్ని కూడా బాధల ద్వారా ఇబ్బందుల ద్వారా హింసల ద్వారా మన యాత్రా జీవితం ముగించబడేంత వరకు కొనసాగుతూనే ఉండాలి ఎప్పుడైతే మన యాత్రా జీవితం ముగించబడుతుందో వెంటనే మనం మన ప్రభువుతో ఉంటాం ఏం భయపడనక్కర్లేదు అందుకే దేవుడు మరణం నుంచి ఆయన తప్పించు వానికి యాచనలు ప్రార్థనలు చేసి భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చు మన జీవితాల్లో మనం ఎట్లా ఉన్నాం ఆ ఇంకా నాకు 47 ఉన్నాయిలే ఆ ఇంకా నాకు 60గా ఆ ఇంకా నాకు 70గా ఇప్పుడేగా 10గా ఇప్పుడేగా జస్ట్ బోన్ ఎప్పుడు పోతామో తెలియదు అందరు పోతాం అయితే ఇక్కడ నష్టం ఏంటంటే ప్రభువుని అంగీకరించకుండా పోతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా చేర్చుకోకుండా మరణిస్తే నీ జీవితం ఏంటి ఆ జీవితం యొక్క గమ్యం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను చాలా సందర్భాల్లో చెప్పా పాతాళం అనేది భక్తిహీనుల కొరకు యేసు ప్రభువుని అంగీకరించుకుని వారి కొరకు అదొక మార్గం అంతే అదొక దారి
యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ అవే పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా తిన్నగా ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి వెళ్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు నేను దర్శిస్తూ వచ్చాడు, ఎన్నోసార్లు తన దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చాడు, నీకు ఆయుష్నిస్తూ వచ్చాడు, దినదినము నీ ఆయుష్ని పెంచుతూ వచ్చాడు. ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా ఎన్నాళ్ళ మట్టుకు వెనకండి వేస్తావు, ఎన్నాళ్ల వరకు దూరంగా వెళ్ళిపోతావు, ఎన్నాళ్ల వరకు దేవుని కన్నీళ్లను పెంచుతూ ఉంటావు, ఆయన బాధను పెంచుతూ ఉంటావు, ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తావు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన అంగీకరించు. దేవుడు ఈ లోకంలో నువ్వు ఏ బాధ కలిగినా ఆ బాధ అన్నిటి నుంచి కూడా దాటిస్తాడు. నొప్పి కలగకుండా. ఒక శిష్యుడిని సిలువేస్తా ఉన్నప్పుడు ఆయన్ని మేకులతో కొడతా ఉన్నారంట, యేసు ప్రభుని పొడిచినట్టు పొడుస్తూ ఉన్నారంట, కానీ ఆయనలో ఏడుపు అనేది రాలేదంట. బైబిల్ స్టడీలో చెప్పాను నేను ఈ మాట, ఏడుపు అనేది రాలేదంట. ఆ ఏడుపు అనేది రాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యం, అరే ఇంత హింసిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఏడవడే. భౌతిక సంబంధమైన ఏడుపు కాదు అనేది ఆత్మ సంబంధమైన ఏడుపు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పోరాడుతూ ఉన్నాడు, ప్రభువుని చూస్తూ ఉన్నాడు, ఆయనకి ఏడుపు రాదు. ఈరోజు మనం ఎవరిని చూస్తూ ఉన్నాం? యెహోవా దావీదు కలిగిన బాధల్ని జ్ఞాపకం చేసుకుని. ఏ బాధ నిన్ను దేవుని దగ్గరకు రాకుండా ఆపుతా ఉంది? ఏ ఇబ్బంది నిన్ను దేవుని దగ్గరకు రాకుండా ఆపుతా ఉంది? ఏ భక్తిహీనత లేదా ఏ శ్రమ, ఏ కన్నీరు, ఏ దుఃఖం, ఏది నిన్ను దేవుని బల దగ్గరకు రాకుండా, దేవుని దగ్గరకు రాకుండా, మందిరానికి రాకుండా ఆపుతా ఉందో నాకైతే తెలియదు. దేవుడు అందరిని ఎరిగినవాడు. దావీదు బాధలకు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ బాధలు కూడా ఆయనకు తెలుసు. ఒకరోజు ఖచ్చితంగా రక్షణ ద్వారా దేవుడు నీ బాధలన్నింటినీ కూడా తీర్చేవాడుగా ఉంటాడు. ఖచ్చితంగా దావీదు బాధలకు జ్ఞాపకం చేసుకుని అక్కడ ఇంకా మనం ఆ భాగంలోకి వెళ్ళలేదు, నేను ఇక్కడ తొమ్మిగిస్తాను. దావీదు బాధలకు జ్ఞాపకం చేసుకొని దేవుడు దావీదు కలిగిన అన్నింటినీ కూడా మరలా తిరిగి ఏం కోల్పోయాడు అక్కడ రాశాడు, సమస్తమును కొద్దిదేమీ చిన్న మొత్తం కూడా సమకూర్చింది దేవుడు. నీ జీవితంలో ఎప్పటివరకు నష్టపోయిందంతా కూడా తిరిగి మరలా సమకూర్చే గొప్ప దేవుడు. బలలోకి ప్రవేశించబోతుండగా దావీదు ఏడ్చాడు, యేసు ప్రభు వారు ఏడుస్తూ వచ్చారు. ఈరోజు మనం దేని కొరకు ఏడుస్తాము? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.